గారు, కేకే కూడా హ్యూమిలేట్ అయ్యారా? కేకే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? మీకు కేకేకి అవినాభావ సంబంధం బాగా ఉంది. ఆయన ఉంది సార్, నాకు గురువు లాగా, నాకు తండ్రి లాగా. ఎందుకంటే అయినా మా పెద్దనాయన ఇద్దరు కూడా కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఇద్దరు కూడా కార్పొరేటర్స్. తర్వాత మా ఇంటి వారు ఈయన జి వెంకటస్వామి గారు, టి అంజయ్ గారు, బివి గురుమూర్తి గారు, వీళ్ళందరూ రెగ్యులర్ గా, టి అంజయ్ గారు అందరూ రెగ్యులర్ గా మా ఇంటికి వచ్చారు. ఆ రోజుల్లో మా పెద్దనాయన గారు మేయర్ గా పనిచేశారు, డిప్యూటీ మేయర్ గా పనిచేశారు హైదరాబాద్ సిటీలో. బంజారాయిల్ నుంచి కార్పొరేటర్ ఉంటే మా పెద్దనాయన గారు, మాకు ఖైరతాబాద్ ప్రజలకు అప్పటి నుంచి మాకు అటాచ్మెంట్ ఉంది. కేశవరావు గారు వీళ్ళు హ్యూమిలేటర్ అని చెప్పాను, కానీ ఆయన ఒక మాట చాలా వాల్యూడ్ పాయింట్ చెప్పాడు. నా దీర్ఘకాలం మన పొలిటికల్ క్యారియర్ మొత్తం కూడా కాంగ్రెస్ లో మొదలైంది. చివరి దశలో నేను కాంగ్రెస్ కండువాతోనే చనిపోవాలి. చివరి దశలో ఎందుకు వెళ్ళాలి? ఆ పార్టీ జవసత్వాలు పోయి బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సోకాళ్ళు, ఈ కైకే కావచ్చు, మీరు కావచ్చు, మీరు అందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి ఉండాల్సింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన కాళ్ళ మీద తను నిలబడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ స్థితికి తీసుకొచ్చిన కార్యకర్తలు అందరూ ఉంటే వాళ్ళందరూ కాదని మీరు అందరూ వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ చైర్స్ అన్ని ఆక్యుపై చేస్తే సగటు కాంగ్రెస్ కార్యకర్త ఏమనుకోవాలి? మరి మాకు ఏ సీట్లు అవసరం లేదు సార్. మాకు ఏంది, మాకు ఆత్మగౌరవంతో ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. అది ఇక్కడ దొరుకుతుంది అనేది ఆలోచనతోనే మేము ఉన్నాము. కేకే గారు కూడా ఆయన తప్పు చెప్పలేడు. చివరి దశలో నేను పార్టీలో ఉండి ఆ తాండవతోనే పోతే బాగుంటుంది అనేది ఆయన చెప్పిండు. కాబట్టి మీరు తప్పు పట్టడానికి లేదు. అంత పెద్ద ఆయనని మళ్ళీ హ్యూమిలేట్ చేయకుండా మీరు కూడా మీడియా ద్వారా కూడా అంత హ్యూమిలేట్ చేయడం కూడా పదే పదే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమో అప్పుడు లేకుండా, ఇప్పుడు చివరి జీవితం చివరి టైంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఉండాలి కదా. నిజంగా చాలా మంచి వ్యక్తి, చాలా చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి, మంచి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పక్కన ఉన్న శక్తులు, ఆ శక్తుల వల్ల ఆయన భ్రష్టు పట్టించారు అంతే. ఆ శక్తులు ఎవరు చెప్తారు? నేను దీని వల్ల నేను ఈడ ఒకవేళ కేసీఆర్ గారికి బాధ కలిగించుంటే నేను మీడియా ద్వారానే ఆయనకు క్షమాపణ చెప్తున్నా. అయినంటే ఆ గౌరవం ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది? ఎవరు